ఆ మధ్యన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అకస్మాత్తుగా కొంతమంది ఫిట్స్ లాగా వచ్చి పడిపోవడం ఆ తర్వాత కంటిన్యూగా జరగటం రెండు మూడు రోజులు పత్రికల్లో వార్తలు టీవీల్లో వార్తలు ఇంకే ఉంది ఒకటి రెండు యాభై వంద నూట యాభై అక్కడ రెండు మూడు గంటల్లో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు అసలు సమస్య ఏంటి అన్నటువంటి దాని మీద అప్పుడు పరిశోధన జరిగింది ఆ తర్వాత మళ్ళీ అదే గోదావరి జిల్లాలో ఇంకొక ఊరిలో కూడా ఇదే విధంగా వచ్చినప్పుడు మళ్ళీ వచ్చింది ఇదంతా ప్రభుత్వపు చాతకానితనం ప్రభుత్వం మంచి నీళ్లు సరిగ్గా సప్లై చేయకపోవడం వల్ల వచ్చిందంటూ తెలుగుదేశం విమర్శించిన దాని వెనకాల సాంకేతిక పరమైనటువంటి లోపాలు అన్నటువంటి విషయాల మీదన ఫైనల్గా టెస్టుల ద్వారా విషయాల్ని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేసింది ప్రభుత్వం దీంట్లో సిసిఎంబి ఇచ్చినటువంటి తాజా నివేదిక ప్రకారం బ్యాక్టీరియాలో లేదా వై వైరస్ కారణం కాదని తేల్చి చెప్పారు ఇది బ్యాక్టీరియా కారణం కాదు వైరస్ కారణం కాదని నివేదికలో ఆర్గానో ఫాస్ఫోరస్ కాంపౌండ్ అని తేలింది ఒక హెర్బిసైడ్ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందనేది స్పష్టమైంది లడ్నికెల్ లాంటి భార లోహాలు ఉన్నట్టు కూడా రక్తం యూరిన్ నమూనాల్లో తేలిందని గుర్తించారు వీటి వల్ల ఇటువంటి వ్యాధి రాదని తేల్చారు అంటే వాళ్ళు వాడేటువంటి దానివల్ల ఇది రాదని ఆర్గానోక్లోరినో లాంటి రసాయనాల వల్ల ఈ తరహా వ్యాధి వచ్చే అవకాశం ఉందని కానీ తీసిన నమూనాల్లో ఈ రసాయనం ఆనవాళ్ళు కనిపించలేదన్నారు అతి తక్కువ స్థాయిలో ఈ రసాయన నమూనాల్లో తీసే సమయానికే దాని జీవితకాలం ముగిసిపోయేటువంటి ఇది కూడా బయట పడేటువంటి అవకాశం లేదనేటువంటిది ల్యాబ్లన్నీ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి భార లోహాల వల్ల దీర్ఘకాలికమైనటువంటి దుష్పరిణామాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాతీయ పరిశోధన సంస్థలను పిలిచి దీని మీద విచారణ చేయడానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇంకోవైపున అక్కడ కావలసినటువంటి డయాలసిస్ సెంటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు